నమస్తమ్మా. వందనాలు అయ్యా, మాకు బాగా ఇస్తున్నాడు మా మేనల్లుడు. ఎవరు మీ మేనల్లుడు? జగన్ బాబు. మా మేనల్లుడు, మా అన్న కొడుకు. మాకు పింఛన్ చక్కగా ఇస్తున్నాడు, మాకు ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. బియ్యం మాకు ఇంటికి వచ్చే ఇస్తున్నారు. మేము మళ్ళీ గెలిపించుకుంటాము. మా పిల్లలు అందరూ చక్కగా చదువుకుంటున్నారు. మా బిడ్డలకు అందరికీ డబ్బులు అందుతున్నా. జగన్ రౌడీ అంటున్నాడు పవన్ కళ్యాణ్. మాటలకే అయ్యా, అందరూ అంటారు. ఈ పోయిన తెల్లారు నేను అంతే అంటా. లెక్క వచ్చింది వ్యవహారం. మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి నాన్న. మాకు బాగా చక్కగా ఇంటికి తెచ్చే ఇస్తున్నారు. మేము వరుసలో నుంచోకుండా అది మేము ఆడ పడి కాపలు కాసామయ్యా. ఏ మాటకు ఆ మాట. ఏళ్ళు పడిపోతే 5వ తారీఖు దాకా తిరిగాము. ఏళ్ళు పడలేదంటే తిరిగి వచ్చేవాళ్ళం. మళ్ళీ మంచిళ్ళు తీసుకెళ్ళి నుంచున్నేవాళ్ళమే. మాకు పింఛను బాగానే వస్తుంది. ఇప్పుడు ఇంటికి తెచ్చే ఇస్తున్నారు. 1వ తారీఖు రాంగలు ఇచ్చేసేస్తున్నారు. 1వ తారీఖు ఇప్పుడే బాగుంది. మేము ముసలమ్మత కాడ పడి కాపులు కాయకుండా మాకు ఆరోగ్యంగా ఉంది. మా బియ్యం కూడా మాకు ఇంటికే తెచ్చిస్తున్నారు. మాకు అన్ని బాగానే ఉన్నాయి నాన్న. మంచిదే నాన్న. ఎందుకంటే ఇప్పుడు నాకు బాగా దాన్ని నేను పొద్దాకి అగ్గిలో తిరిగి ఆడ నుంచుని ఏళ్ళు పడలేదు తమ పడలేదు అంటే నేను కష్టపడ వస్తున్నాను కదా. నాకు ఇచ్చే 5 కేజీలకు 100 సార్లు ఆడ తిరగాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఇంటికి తెచ్చిస్తున్నాడు, తీసుకుంటున్నాను. నాకు అన్ని బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాటే కానీ ఏమైనా అంటారు. అవన్నీ మాకు పట్టించుకోము. మా ముసలోళ్ళకి మట్టుకి మాకు మంచిగా చేసేవాడు. ఓకే, ఈరోజు ఏమన్నా నీ కళ్ళ ముందే చేసేస్తా నేను. నా మేనల్లుడు, నా అన్న కొడుకు. అదే జగన్ గారంటే అదేంది అయ్యా. నానా అన్నం పెట్టాడు, వచ్చి కొడుకు ఇంకా మంచి చేస్తున్నాడు. నా మనవాళ్ళు, నా మనవరాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు చదువుకుంటుంటే. నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. నా పిల్లోడికి 1 ఎకరం ఉంటే 10 రూపాయలు వేస్తున్నాడు. ఆ రోజుల్లో వేయలేదు నాన్న. ఇవాళ నా పిల్లోడు చాకరీ చేస్తున్నాడు, 10 రూపాయలు వేస్తున్నాడు, తెచ్చుకుంటున్నాడు. నా మనవరాలకి నా మనవడికి వేస్తున్నారు. మరి చక్కగా కాలేజీ చదువులు చదువుకుంటున్నారు. అప్పుడు ఉండప్పుడు ఏమి వేయలేదు నాన్న. పవన్ కళ్యాణాన్ని డ్యాన్స్ చేసుకోమని వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దాను. మా వరకు మటుకు మేము చక్కగా వేస్తాం. వేస్తాం, మా మేనల్లుడికి వేస్తాం. జగన్ జగన్కే వేస్తాం అయ్యా. జగన్ ఎందుకు జగన్ ఇంటికి పింఛన్ ఇంటికాడ ఇస్తున్నారు. బియ్యం ఇంటికాడ 5 కేజీలు బియ్యం ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు. బాగానే ఉంది అయ్యా. ఆడెప్పుడు ఇస్తున్నాడు ఇంటి దగ్గర తీసుకున్నది. ఇక్కడే అప్పుడు ఇంటికి అడిగినది ఆయన వచ్చాడు. ఇప్పుడే అక్కడికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని. అప్పుడు అక్కడే తెచ్చుకునేవాడు. మరి అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంది, ఇప్పుడే బాగుంది. ఇంటి దగ్గర తీసుకుని వచ్చాడు 5 కేజీలేగా. మరి వాలంటీర్లు పెట్టడం మంచిదేనా? వాలంటీర్ తీవ్రవాదులు అంటున్నాడు పవన్ కళ్యాణ్. లేదయ్యా, ఎట్లున్నాయ్యా? అంతా మంచి జరుగుతుందా? జరుగుతుంది బాబా. తీసుకుంటాం మరి జగన్ గారిని. మరి వాళ్ళిద్దరు కలిసి చూడిస్తాం అంటున్నారు జగన్. తర్వాత సంగతి నీకైతే జగన్. మా రుదీవులో వేయాలి కానీ వాళ్ళు వచ్చి వాడుతానికి మా ఓటు ఆయన ఎత్తాడా? ఏంది ఎత్తాడా? ఏంది నీ ఓటు నువ్వే వేస్తావు? పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? బాగానే ఉంది అయ్యా. గెలుస్తారన్నారు? వస్తాడు. ఎందుకని అంటారు? ఆయన చేసే పనులు బట్టి వస్తాడని నమ్మకం. మంచిగానే చేస్తున్నాడు కదా. ఇస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు అట్లా ఇచ్చేవాళ్ళు. అక్కడ అక్కడికి వెళ్ళి ఇంకొక చోటకి వెళ్ళి లైన్లో పెట్టి లైన్లో నుంచుని మళ్ళీ ముద్ర పాడతలేదు. రేపు రండి అని, ఎల్లుండి రండి అని అట్లా చేశాను. ఇప్పుడే బాగుంది బాబా. ఇంటికాడ ఇస్తున్నారు. మంచిదేగా, మంచిదే. గెలలేకపోతాం కదా. కళ్ళు కనపడిన వాళ్ళమే, ముసలివాళ్ళమే, నడవలేము, వెళ్ళలేము కదా. మరి వాలంటీర్లు తీవ్రవాదులు అంటున్నాడు అంటారు. మాటలేగా, వాళ్ళు రావాలని ఆడ బాధ. వాళ్ళు వచ్చి ఏం చేయాలి? ఎందుకు కలుగుతాడు? ఎందుకు భయపడతాడు? ఏం భయపడ్డు? ఏం భయపడ్డు? వస్తాడు, గ్యారెంటీ వస్తాడు, గెలుస్తాడు. బాగుంది, చెయ్యేసి వద్దు, గెలుస్తాడు. మేమందరం నిలబెట్టేస్తాం. ఎందుకు?
పరపర జాగు చేస్తున్నాడు అని. ఎత్తున్నారు ఇంటికే ఎత్తుకొచ్చి ఎత్తున్నారు బియ్యం డబ్బులు ఇంటికే ఎత్తుకొచ్చి ఎత్తున్నారు. వాళ్ళు నాకు తెలీదు వాళ్ళు నాకు ఇలా మరి వాలంటీర్లు ఇబ్బంది పెడుతున్నారా? ఏం ఇబ్బంది లేదు ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఎత్తున్నారు. ఒకటో తారీఖు వాలంటీర్లు పెట్టడం మంచిదే మంచిదే. మరి వాలంటీర్ తీవ్రవాదులు అంటున్నాడు వాళ్ళు తీవ్రం వాళ్ళు. నీకైతే జగన్ గారు రావాలి రావాలి వస్తాడు 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 తెలుసుకుంటాం. నమ్మకం ఏంది జగన్ గారి మీద? మా నమ్మకం మంచిగా చేస్తున్నాడా గెలుపుకుంటాం జగన్ గారిని. మా నమ్మకమే మా జగన్. నమస్తే అమ్మా. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది? బాగానే ఉంది. పథకాలు ఏమైనా వస్తున్నాయమ్మా మీకు? అన్ని వచ్చినాయి. అన్ని పథకాలు వచ్చాయి? అన్ని పథకాలు వచ్చినాయి. మరి ఏ ప్రభుత్వం ఆయన ఇచ్చారమ్మా ఇలాంటి పథకాలు మీకు? మాకు ఎవరు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇస్తున్నారు. అవును. మరి పథకాలు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడుతున్నాయి అన్ని ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ వేస్ట్ పథకాలు అంటున్నాడు కదా చంద్రబాబు. అడ్డమైన వాళ్ళు అడ్డమైన మాటలు మాట్లాడుకుంటారు. ఎవరు ప్రభుత్వానికి వాళ్ళు అట్ట మాట్లాడుకుంటారు. నీ ప్రభుత్వంలో నువ్వు మాట్లాడతావు, వాడి ప్రభుత్వంలో వాడు మాట్లాడతావు. నెంబర్ వన్ వస్తాడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నారు జగన్ గారు? అంత సీన్ లేదు, ఎవరు భయపడరు. వాళ్ళిద్దరు కలిసి రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటున్నారు. ఎందుకు భయపడతాడు? ఏం భయపడదు. అన్నిటికీ నెంబర్ వన్ వస్తాడు. అంత సీన్ లేదు ఆడికి. వాడు ఆడు అసలు రాడు, అసలు దేన్ని రాడు. చేస్తున్నారు దెబ్బకే. చెప్పండి. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? బాగుంది. గెలుస్తారు. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడ్డాడు. చెయ్యూత ఇస్తున్నాడు, పిల్లల ఫీజు మెయింటైన్ ఇస్తున్నాడు, రైతు భరోసా వస్తుంది, పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఎవరు చేయలేదు, అన్నీ చేశారు కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ జగనే వస్తాడు. ఉపయోగపడుతున్నాయి. మరి డోక్రా వాళ్ళకి కానీ దేనికైనా కానీ అన్ని ఉపయోగించుకుంటున్నారు కదా లేడీస్. అట్లాగే అంటారు, వచ్చే వరకు కడుపు ఉబ్బరం అట్లాగే అంటారు. వచ్చినప్పుడు ఆయన చేయలేదు కదా, 14 ఏళ్ళు చేశాడు. 14 సంవత్సరాలు చేసినప్పుడు ఏం చేసి వచ్చాడు? ఎక్కడ పిల్లలు ఫీజుమెంట్ మొత్తం ఇచ్చారా? ఇప్పుడు మా పాపకు ఫీజుమెంట్ మొత్తం ఇచ్చాడు, 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి నాకు రైతు భరోసా వస్తుంది, ఇంకొకటే రాలేదు కానీ ఇళ్ల స్థలం ఇస్తాను, 2 స్ట్రిప్లో ఇస్తామన్నారు. మొత్తం వచ్చినాయి. గెలిపించుకోండి, వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను. ఇచ్చినా ఎవరు రారు. మేము వెయ్యము జగన్కే. ఆడవాళ్ళు అందరూ తిన్నవాళ్ళు అందరూ జగన్కి వాడికే వస్తారు. తప్పనిసరిగా ఇరుపు మాత్రం జగనే వస్తారు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చూసి జగన్ గారు భయపడుతున్నారు అంటున్నారు కదా? అవన్నీ మాటలే కానీ భయపడేంత అవసరం ఏమి లేదు. కడుపు ఉబ్బరం అంతకు మించింది ఏమి లేదు. లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, తిరుగుతూనే కానీ ఎవరు పాదయాత్రలో చదువుతున్నాడు జగన్ జైలుకు పంపిస్తాను చెప్పినంత మాత్రం ఎవరు ప్రజలు ఊరుకోరుగా మళ్ళీ గెలిపించుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి వచ్చినా జగన్ గారు అయితే గెలుస్తారు? తప్పనిసరిగా గెలుస్తారు. తప్పనిసరిగా.